అండి, గుడ్ ఈవినింగ్. చూడండి, టైం వచ్చేసి కనిపిస్తుందా? 10:17 ఏడైతే అయిందండి, కనిపిస్తుందా? చూడండి, 7:17 అయిందండి. ఇంక వంట అయితే స్టార్ట్ చేశాను. కొంచెం మా అబ్బాయి అయితే ఇంకా పప్పు చేయి, మమ్మీ పప్పు చారు, పప్పు చారు కావాలంటుండ. ఈ పప్పు అయితే చేస్తున్నాను ఈ రోజు నైట్. పప్పు చారు కావాలా? అగో చూడండి, పప్పు చారు కావాలంట. అక్కడ మధ్యలో పడుకొని మా అబ్బాయి పప్పు చారు కావాలంటున్నాం. ఇక చారు అయితే చేస్తానండి పప్పు. నైట్ లాగ్ అయితే ఇవాళ ఇక లాంగ్ వీడియో ఒకటి పెడదామని చెప్పేసి అయితే తీస్తున్నానండి, వీడియో తీసుకుంటున్నాను. చూడండి, వంట అయితే స్టార్ట్ చేశాను. మినపప్పు అయితే నానబెట్టలేదండి ఇక టిఫిన్కి. చపాతి అని ఏం చేయొచ్చని ఇంక రోజువారీగా నా ఫ్రిడ్జ్ ఉంటే కొంచెం ఎక్కువ పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు, కానీ ఫ్రిడ్జ్ ఒకటి లేదండి మాకు. ఇక నాకు రోజు పెట్ట ఇది మిక్సీ మినపప్పు అయినా చిరాకు బుట్టి నేను ఒకసారి ఏదిగా వేయట్లేదు, మినపప్పు నానబెట్టలేదు. ఇక ఎంత లేదని ఇక టిఫిన్ కి అయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి చూడండి, ఇప్పుడు 7 అవుతుంది కదా, ఇంక పడుకునేటప్పుడు పట్టేయచ్చు అని చెప్పేసి ఇక మినపప్పు అయితే నానబెట్టుకున్నానండి. ఇదైతే ఇంక 10 దాకా 11 కానీ పట్టుకోవచ్చు, పడుకున్నా 11 అవుతుంది కదా. ఇక మినపప్పు అయితే నానబెట్టాను. ఇక చూడండి, పప్పు అయితే కొంచెమే వేసాను ఇప్పుడు ఈ నైట్ వరకే, కొంచెం ఈ పప్పు అయితే కడుక్కుంటాను. పప్పు అయితే కడుక్కుంటున్నానండి, పప్పు కడుక్కొని పప్పు అయితే పెట్టేస్తాను గ్యాస్ మీద. చూడండి, కాఫీ అయితే పెట్టుకుంటున్నా. కాఫీ ఇక బియ్యం కూడా కడిగి పెడతానండి ఒకేసారి. ఇక అన్నం కూర ఇద్దు కదా, బియ్యం అయితే కడిగి పెడతాను. చూడండి, రైస్ కూడా కడిగానండి, రైస్ అయితే కడుక్కున్నా. బియ్యం కూడా పెట్టేసుకుంటున్నాను. చూడండి, కాఫీ అయితే తాగుతాం. ఇక కాఫీ
చూడండి చింతపండు అయితే కొంచెం ఉంది. చింతపండు చూడండి చారులోకి అయితే ఇది చింతపండు కొంచెం అయితే చింతపండు నానేసుకుంటున్నా చారుకి. చింతపండు అయితే నానేసుకుంటా. ఇక చూడండి పచ్చిమిర్చి రెండు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలను ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. తాలింపు చేయాలి కదా, ఇంకా తాలింపు చేయాలి కదా. ఇక ఇవైతే కట్ చేసుకుంటాను శుభ్రం కడుక్కొని. చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా. చూడండి మెత్తంగా అయితే ఉడికిపోయింది, మెత్తంగా ఉడికిందండి. ఇక దీన్ని అయితే రుబ్బుకోని అవసరం లేదు, గంట పెట్టేసి ఇలా తిప్పేసుకొని ఇక చారులోని ఇక తారింపు వేసుకుంటే సరిపోద్దండి. ఇక పప్పు గుత్తి పెట్టి ఇక అది ఇది పెట్టి తెప్పాల్సిన పని ఏమీ లేదు, బాగా మెత్తంగా అయితే మెల్ట్ అయిపోయింది. అయితే వేసుకుంటానండి, కారం వేయలేదు కదా. ఇందులోని పసుపు ఉప్పే కదా వేసింది, కారం అయితే వేస్తాను. కారం వేసుకున్నాను కదా, గ్యాస్ అయితే వెలిగించుకుంటా. ఇంకా కారం వేసాను, చింతపండు పులుసు చేశాను, ఇదైతే మరుగుతూ ఉంటది. ఇక తాలింపు అయితే ఇది గిన్నె అయితే పెట్టేస్తాను. పప్పు అయితే మెత్తగా మెదుక్కున్నానండి గంటితోనైతే, గంటితోనైతే తిప్పుకుంటే మెదిగిపోయింది. ఇక చూడండి ఇవన్నీ కట్ చేసుకున్నాను కదా, ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, మూడు టమాటాలు, ఎండుమిర్చి ఇవన్నీ రెడీ కట్ చేసుకున్నానండి. ఇక చూడండి చింతపండు ఉంది కదా, చింతపండు రసం అయితే చారులో ఇందులో పప్పులను అయితే కలుపుకుంటా.
ఓకే అండి, గిన్నెలు అయితే కడిగేసుకున్నా, గిన్నెలు కూడా అయిపోయింది, వంట కూడా అయిపోయింది, పని అయితే పూర్తిగా అయిపోయిందండి. చూడండి బండి పెట్టుకున్నాను కదా, ఆయిల్ వేసుకున్నా, ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను కదా. తాలింపులు వేసాను కదా, తాలింపులు అయితే వేగినాయండి. వెల్లుల్లి ఇప్పుడే కాదులే, వెల్లుల్లి, ఎండుమిర్చి, చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి ఇవి కూడా వేస్తున్నాను. ఇంకోనండి, చారు అయితే మరుగుతుంది కదా, ఇక తాలింపు కూడా చూడండి, తాలింపు కూడా ఫ్రై అయిపోయింది. ఇదంతా చూడండి, ఆనియన్స్ ఇవన్నీ బాగా క్రంచీ వేగినాయి కదా. ఇదైతే తాలింపు అయితే ఇక చారులోనైతే కలుపుకుంటానండి. చూడండి చారు అయితే తాలింపు వేసాను కదా, తాలింపు అయితే కలిపేసాను అండి. చారులో మంచి స్మెల్ అయితే వస్తుందండి, చారు కమ్మట వాసన అయితే వస్తుందండి. పప్పు చారు ఈరోజు వేడివేడిగా ఉంది. అసలు నైట్ అయితే నేను ప్రిపేర్ చేయనండి చారు అయితే, అసలు పప్పు అయితే నైట్ ఎక్కువ చెయ్యం మేము. ఇక ఈ రోజు అయితే చేశాను కర్రీస్, ఇక రోజు ఇక ఏదన్నా ఇక అవే అవుతున్నాయి అని చెప్పేసి, టమాటా దోసకాయ వంకాయ అవే అవుతున్నాయి కదా, బెండకాయలు దొండకాయలు. ఇక ఈ రోజు అయితే పప్పు అయితే చేశానండి. చూడండి పప్పు అయితే మరుగుతుంది, మంచిగా మరుగుతుందండి, మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇక చూడండి మా నైట్ డిన్నర్కి వచ్చేసి పప్పు అండి. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ లాగ్ ఇంతటితోనైతే ఎండ్ చేస్తానండి, మా బాబుకి అయితే అన్నం పెట్టేస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్.